అయిపోయి ఇంకేముంది ఇయ్యాల కాకుంటే రేపు అన్న అత్తదేమో అనుకున్నా రేపు లేదు మాపు లేదు ఏమైపోయింది ఏం రాలేదు నీకు ఆఫీస్ కొరికినావు ఉండు ఆండే ఉండు నీ బట్టలు గిన్నెలు ఆండే జాతరుకొని పోయి సార్ నువ్వు బతికి నడుకొని ఆఫీస్లోనే ఉండిపో ఏంది ఇంటి ఓనర్ కి తెల్లగొట్టిందా ఏంది కిరాయి కట్టినాం కదా కిరాయి కొంపల బతుకులేమన్నాయి ఎన్నెండ్లని కిరాయి కడతాం నేను ఊరికి పోతా అంతే నువ్వు ఊరికి ఓడైంది ఏం మాట్లాడుతున్నావు ఇన్నొద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు అత్తదని ఎదురు చూసి ఉంటుని ఇక రాదు నా కెరికే అరే లచ్చ ఇండ్లు కట్టిస్తున్నాం అని అనవట్టే కదా సర్కారు లచ్చిండ్లేందే పొల్ల 10 లక్షలు ఇండ్లు కడుతున్నాం అంటారు మాటలతోనే కోటలు కడతారు మనం నమ్మి కాలిపోతాం ఏ కట్టిందట కొన్ని ఇచ్చినాం ఇంకా కొన్ని కడుతున్నాం అని అంటున్నారు లచ్చిళ్ళు కట్టినామని చెప్పి ఇప్పటిదాకా ఏ ఇండ్లు కూడా ఇయ్యలేదంట ఇంత అన్యాయం ఉంటుందా అనే పద్మ కాదే చాలా ఇండ్లు ఇచ్చినాం అంటుంది కదా సర్కారు ఏ అన్ని భూత మాటలేనట ప్రతి మీటింగ్ లో అన్ని ఇండ్లు కట్టించినాం ఇన్ని ఇండ్లు కట్టించినాం అని అన్ని గప్పలు కొట్టుకుంటారు ఏ గట్ల అనకే నువ్వు ఊర్లో నోరు నెత్తిన పెట్టుకున్నట్టు ఈడ పెట్టుకుంటావా చెప్పు మరి ఉత్సృత మాటలు ఎందుకు చెప్పాలి నమ్మా లక్షిండ్లు కట్టేయాలని పబ్లిక్ అడిగినారు అలా సగమన్న కట్టియాలి కదనే అయినా నీకెప్పుడు ఈ ఇండ్లలో లేనా ఓ మరి నువ్వు లచ్చాధికారి బిడ్డవైతి అమ్మా నీకు అన్ని లొలి లెక్కనే అనిపిస్తాయి అంటే నేను కూడా ఎప్పుడు నీ లెక్కనే ఇల్లో ఇల్లో అని లీడర్లను అడుక్కుంటూ ఉండాలా లీడర్లు మాటలే చెప్తారు ఇండ్లు కట్టియరే అత్త అని ఒక్క నాడని చెప్పినావే నేనంటే సాగు ఏందని నీకేమైంది నీకు తెలివికేమాయ్ ఏండ్ల సంధి లీడర్లు చెప్పే మాటలేనాయే ఈ సర్కార్ అయినా కట్టిస్తదని అనుకున్నాం నేను గట్లనే అనుకున్నానమ్మా యాడు ఇండ్లు ఇస్తున్నారు అంటే ఆడికి ఉరికితే దరఖాస్తు పెట్టుకుంటే లీడర్లను బతిలాడితే అని చూస్తున్నావు కదా నేను బతిలాడితే వచ్చే ఇండ్లు కాదే ఇవి పాలాభిషేకాలు ఏతి పూజలు చేతి ఆట పిల్లను ఊళ్ళో పెంచుతానే ఉన్నా గుటికాలు కూడా ఇస్తా అని చెప్పి కదనే పద్మ నేను అయినా లచ్చ ఇండ్లు అంటే ఉత్తగనే అవుతుందా చాలా టైం పడుతుంది కడతారేమో ఈ నిమ్మలంగా కొత్త గట్ట సెక్రటేరియట్ మాత్రం మళ్ళీ వచ్చే దసరా కల్లా ఖాతం కావాలని ఆర్డర్ చేసే మరి మా ఇండ్లు అట్లా కాదా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదనే ఇప్పుడు కట్టిస్తారేమో చూద్దాం ఐదారు ఏండ్ల కిందట ఎలక్షన్లు అప్పుడు గిరే మాట చెప్తే నమ్మితివి ఏర్తిమి మళ్ళీ ఎలక్షన్ రాగానే గాదే మాట చెప్తే మళ్ళీ నమ్ముతామా అనే నమ్ముడు నమ్మకపోవడం అనేది నీ ఇష్టం లీడర్లు అన్నప్పుడు ఎన్నో మాటలు చెప్తారు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవాలి అంతే